వెల్కమ్ టు సుమన్టీవీ నేను మీ సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహూ గారు ఉన్నారు బర్త్ నెంబర్ ఫైవ్ డెస్టినీ నెంబర్ సిక్స్ సో ఈ నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే నేమ్ కూడా ఎలా ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ అందరికీ నమస్కారం సో ఒకవేళ మీ బాబు కానీ పాప కానీ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పుట్టి ఉంటే సో ఈ ట్వంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మంత్ లెవెన్ అంటే టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇక్కడ బర్త్ నెంబర్ ఐదు సో పిల్లవాడు కానీ పాప కానీ పుట్టింది ఐదు ఇరవై మూడు అంటే ఐదు బర్త్ మంత్ ఇయర్ కూడా వచ్చేదేమో ఆరు సో ఈ కాంబినేషన్లో ట్వంటీ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కానీ పాప కానీ బాబు కానీ పుడితే ఫైవ్ బై సిక్స్ కాంబినేషన్ అంటాం సో బర్త్ నెంబర్ ఐదు డిస్ నంబర్ ఆరు ఇలాంటి పుట్టుకలో ఉన్నప్పుడు పేర్లు లెటర్ ఏతో కానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో కానీ పెట్టకూడదు ఎందుకంటే డిస్ట్నీ సిక్స్ ఉంది సిక్స్ ఉన్నప్పుడు ఏ అంటే వన్ జే అంటే వన్ వై అంటే వన్ ఎస్ అంటే త్రీ అదేవిధంగా ఎల్ లెటరు సి లెటర్ కూడా అవాయిడ్ చేయాలి సో పేర్లు చిన్నపిల్లలు పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా పడితే అలా పేర్లు పెట్టడము పిల్లలకి మంచిది కాదు సో ఈ ఫైవ్ బై సిక్స్లో అంటే చిన్నపిల్లలకి పేర్లు ఎలా పెట్టాలని చాలా ఇంపార్టెంట్ ఇంకా రోజు ఒక్కొక్క డేట్ తీసుకొని ఈ న్యూబార్న్ బేబీస్కి పేరు ఎలా పెట్టాలి ఏ అక్షరంలో ఉండకూడదు ఏ అక్షరంలో ఉంటే మంచిది సో ఫైవ్ బై సిక్స్లో పుట్టిన వాళ్ళకి పేరు పన్నెండు అక్షరాల్లో ఉండకూడదు సిక్స్ అంటే శుక్రుడు వీనస్ రాక్షల గురువు ట్వెల్వ్ అంటే త్రీ దేవతల గురువు ఈ డిస్నీ సిక్స్ ఉన్న వాళ్ళ పేరు మూడు అక్షరాల్లో పిలవకూడదు పన్నెండు అక్షరాల్లో పేరుతో పిలవకూడదు ఇలా పిలిస్తే హెల్త్ ప్రాబ్లం వస్తుంది చిన్న పిల్లలకి చాలా చిన్న చిన్న ఏజ్లోనే షుగర్ రావడం పెద్ద పెద్ద వ్యాధులు రావడం ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళకి గుండె జబ్బులు చనిపోవడం ఆడుకుంటా ఆడుకుంటా చనిపోవడం కారణం ఈ ఆరు మూడు ఎఫెక్ట్లో పేరు పెట్టడమే ఏ లెటరు జే లెటరు వై లెటరు సి లెటరు ఎల్ లెటరు ఎస్ లెటరు అవాయిడ్ చేయాలి సో ఈ చిన్నపిల్లలకి పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి ఈ ఫైవ్ బై సిక్స్కి సో ఫైవ్ లెటర్స్లో ఉండొచ్చు ఐదు అక్షరాల్లో పేరు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఫైవ్ లో పెట్టుకుంటే సంఖ్యా బలం ఐదు కాని ఆరు కాని ఉండాలి లేదా ఆరు అక్షరాల్లో పేరు పెట్టుకుంటే సంఖ్యా బలం ఐదు కాని ఆరు కాని ఈ ఫైవ్ బై సిక్స్లో ఫైవ్ అంటే బుధుడు బుద్ధి బాగుంటుంది చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు మాటకారులుగా ఉంటారు అందంగా ఉంటారు సో వీళ్ళు ఏదనుకున్నారో అది మన వాళ్ళ నోట్తో చెప్పకుండానే మనందరు చెప్పిస్తారు నువ్వు అనింది కరెక్టు నువ్వేం చేయాలకుండా అది కరెక్టు అలాగే చేద్దాం అలాగే చేద్దామని ఉన్న తొమ్మిది నంబర్లో మధ్యలో ఉండే నంబర్ లోషో గ్రిడ్లో ఐదో నంబర్ ప్రతి నంబర్కి కనెక్టివిటీ ఉండే నంబర్ ఐదో నంబర్ వన్ టూ త్రీ ఫోర్కి కి ముందు ఉంటాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బ్యాక్ ఉంటాయి మధ్యలో ఫైవ్ ఉండి అన్ని నెంబర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది సో ఫైవ్ ఈజ్ నంబర్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్స్ మాటకారి మెస్మెరైజింగ్ అందం ఫర్ ఎగ్జాంపుల్ ఐదున పుట్టారు విరాట్ కోహ్లీ పద్నాలుగు నెహ్రూ ఇరవై మూడు హీరో ప్రభాస్ అండ్ హీరో శ్రీకాంత్ సో ఈ ఇరవై మూడున పుట్టిన వాళ్ళకి అందం పేరు అదృష్టం చాలా బాగుంటాయి అండ్ డిస్టినీ ఆరు ఆరు అంటే శుక్రుడు సుక్షుడు వచ్చేసి రాక్షలు గురువు సో హిల్ గివ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ మనీ నేమ్ ఫేమ్ లవ్ రొమాన్స్ ట్రావెల్ ఇవన్నీ సిక్స్లో ఉంటాయి రేపు అన్నది లేనట్టు డబ్బులు విడిగా ఖర్చు పెడతారు డబ్బులు దండిగా సంపాదిస్తారు ఎంతైతే ఖర్చు పెడతా దానికి రెండింతలు మూడింతలు సో మీ పిల్లవాడు ఫైవ్ బై సిక్స్లో పుట్టి ఉంటే మీ పిల్లవాడు చాలా దృష్టి లెక్కేసుకోండి మీ పిల్లవాడు బర్త్ మంత్ ఇయర్ ఇలా ఫైవ్ బై సిక్స్ చాలా అదృష్టం ఇంత అదృష్టమైన పుట్టుకల్ని వేస్ట్ చేయకుండా ఈ పిల్లవాళ్ళని అదే తీసుకొని వస్తే నేను వైబ్రేషన్స్ ఎలా ఉండాలి పేరు ఎలా ఉండాలి ఎలా పిలిపించుకోవాలి ఎలా సంతకం చేయాలి ఏ లక్కీ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది పేరు బాగా పెట్టి సరిపోదండి ఆ పేరుకి మ్యాచింగ్ లక్కీ స్టోన్స్ వేసుకో చాలా నడుగుతున్నారు క్యారక్షన్ ఒక్కటి సరిపోదా అండి మళ్ళీ స్టోన్స్ ఎందుకు అన్నం ఒకటి చేసుకుంటే సరిపోదు చేసుకుని అన్నం తినాలి చదువుకుంటే సరిపోదు చదువుకునే ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్లో కరెక్ట్గా రాయాలి మర్చిపోయినానంటే వేస్ట్ ఉద్యోగం వస్తే సరిపోదు వెళ్ళి ఉద్యోగం చేయాలి సో ఫైవ్ బై సిక్స్లో మీ పిల్లవాడు పుట్టి ఉంటే చాలా అదృష్టవంతుడు ఇంత అదృష్టాన్ని వేస్ట్ చేయకుండా నా దగ్గర తీసుకుని వస్తే అతనికి ఏ పేరు పెట్టాలి క్లియర్గా చెప్తాను ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఆ పిల్లవాడి వైబ్రేషన్స్ ప్రపంచమంతా వెళ్ళి ఒక గొప్ప వెలుగు వెలుగుతాడు డబ్బులో పేర్లో ఆయుష్లో కీర్తిలో ఎక్కడ లోటు ఉండదు సో చిన్న పిల్లలకి పేర్లు పెట్టి చాలా ఇంపార్టెంట్ నాకు రోజు కనీసం వంద నూట యాభై పేర్లు మా పిల్లవాడు నవంబర్ ఒకటిన పుట్టాడు అండి పుట్టాడు మూడులో పుట్టాడు ఈ పేరు అనుకుంటున్నాం సో నేను ఆ పేరు బాలేదనుకో నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో పేరు పెడతారు మనం పిల్లల్ని పది మందిని పదహైదు మందిని కనట్లేదండి మా తాత వాళ్ళు మా ముత్తాతలు కట్టినట్టు ఇప్పుడు ఒకరినో ఇద్దరునో సో మనం ఇక్కడ ఆఫీస్ రన్ చేయాలా స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలా బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి ఫీజు ఉంటుంది ఫీజు ఏం పెద్ద అమౌంట్ కాదు సో రీజనబుల్ అమౌంట్ ఈ ఫీజు కట్టి మంచిగా చెప్పించుకోండి నేను హ్యాపీ మీరు హ్యాపీ మీ బిడ్డ హ్యాపీ ఎందుకంటే మనం పిల్లలకి డొనేషన్స్ బర్త్డేలు భారీ ఖర్చు పెడుతున్నాం పేరు ఖర్చు పెట్టడం లేదు అండ్ ముద్దు పేర్లు అనేది ఎలా పడితే అలా పిలుచుకుంటున్నాం దీనివల్ల పిల్లలకి చాలా హాని సో పిల్లలకి పేరు పెట్టడం ఒక కళ దాంట్లో నేను ఎక్స్పర్ట్ని ని ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ కిడ్స్ నేను కనీసం సెవెన్ ల్యాక్స్ కిడ్స్ కి పేరు పెట్టుంటాను ప్రపంచ వ్యాప్తంగా సో పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వండి నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను చక్కగా వాళ్ళకి గైడ్ చేస్తాను సో ప్రోగ్రామ్ చూశారు కదా న్యూమరాలజీ అనేది ఒక పవర్ పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమిని పంపించలేదండి ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు ఒకరు వందల కూడా కష్టపడుతున్నారు ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు అందరూ గెలవాలని నా ఉద్దేశం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను దయచేసి ఒక పేరే పెట్టండి సార్ చాలా మంది నాలుగైదు పేర్లు పెట్టి ఐదు నెలల తర్వాత తీసుకుంటాం ఆరు నెలల తర్వాత తీసుకుంటాం మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్న వాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి ఓపెన్ చేసి పేరుని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పెట్టుకోవడానికి లేదు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి వీలైతే సంతకం సిగ్నేచర్ కూడా సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ పెట్టండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీరు వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు బాగుంది కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్న లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మణికొండలో హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను మీ లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ ఇది మతంకి ప్రాంతానికి సంబంధం హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు మెడలో వేసుకోవాలి సో చేతిలో వేసుకొని బిర్యానీలు చికెన్లు మటన్ తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం అండ్ చాలా మంది కంటి చూపుల వల్ల కూడా నజర్ వల్ల స్టోన్స్ పని తగ్గిపోతాయి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నెంబర్ హౌ టు సైన్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలా ఉంటుంది సో గాడ్ బ్లెస్ ఆల్ అండి